అందరికీ నమస్కారం ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ డాక్టర్ విశారద మహారాజ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మహాలక్ష్మి పథకం మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఉందో దాన్ని సవరించాలని కోరుతూ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో కలెక్టరేట్లకు వినతి పత్రం మరియు నేడు మండలాలలో వినతి పత్రాన్ని అమ్మార్వాలకు అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో కాప్రా మండలం మరియు ఉప్పల్ మండల ఎమ్మార్వో గారికి వినతి పత్రాన్ని ధర్మ సమాజ్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం తరఫున వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. మరి గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో అందులో నుంచి 100,000 రూపాయలు వచ్చేటువంటి మహిళా ఉద్యోగస్తులకు ఈ స్కీమ్ను అందులో నుంచి వాళ్లకు తీసేయవలసిందిగా, ఓన్లీ తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే దీన్ని పెట్టేలాగా, ఎందుకంటే దీనివల్ల ఆర్టీసీకి కూడా కొంత లాభం జరుగుతుంది కాబట్టి పురుషులకు కూడా మళ్ళీ ఇందులో కూడా పురుషులకు కూడా పేదలైనటువంటి తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి పురుషులకు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మరి పెట్టవలసిందిగా కోరుతూ, అలాగే ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆటో కార్మికులు పూర్తిగా రోడ్డున పడే పరిస్థితి ఉంది, వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకు కూడా నెలసరి వేతనంగా 3,000 రూపాయలను ఆటో కార్మికులకు ప్రభుత్వమే వాళ్ళను గుర్తించి వాళ్ళకు వేతనం ఇచ్చి ఆదుకోవాల్సిందిగా ధర్మ సమాజ్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్తిగా ఇప్పుడున్నటువంటి ఈ మహాలక్ష్మి